పెళ్లాన్ని కొట్టినా తిట్టినా కూడా పడుతుంది కొద్ది రోజులు మాటలు బంద్ అవుతాయి మళ్ళీ కలుస్తారు కోపతాపాలన్నీ పక్కన పెట్టి శృంగారంతోనే ఎక్కువ మంది కలిసేది కానీ కొందరు మాత్రం ఘటికెలు ఉంటారు వారిని కూల్ చేయటం చాలా కష్టం సారీలు క్షమాపణలు చెప్పినా కూడా వారు మాట వినరు వినిపించుకోరు సమాజంలో ఇలాంటి వారు మనకు చాలా మంది తారసపడతారు రాయలసీమ వాళ్లకు పంతాలు పౌరుషాలు ఉన్నట్టే కొందరు భార్య కూడా ఇలాంటి కోపతాపాలతో ఏళ్ళకు ఏళ్లకు ఏళ్లు మాట్లాడుకోరు కలిసి కాపురం చేయరు కేవలం పిల్లల కోసం భార్య భర్తలుగా నటిస్తూ ఉంటారు ఎవరి సుఖం వారు చూసుకుంటారు సాధారణంగా భార్యపై అలిగితే ఏం చేస్తాం మాట్లాడడం మానేస్తారు ఓ రెండు రోజులు మారం చేస్తారు ఇంకొందరు మందు కొట్టి బజ్జుంటారు ఆడాళ్ళైతే పుట్టింటికి వెళతారు మగాళ్ళు బార్కు వెళ్తారు ఇదంతా సహజం రెండు రోజుల తర్వాత మళ్ళీ రొమాన్స్ మొదలవుతుంది బ్రేక్ పాడేది అక్కడే కాబట్టి కానీ ఇక్కడ పుణ్యాత్ముడు ఉన్నాడు భార్యపై అలిగాడు ఒడిశాకు చెందిన ఈ భర్త మాత్రం భార్యపై అలిగి నలభై రెండేళ్లుగా అన్నం తినడం మానేశాడు కేవలం టీ తాగుతూ అటుకులు తింటూ బతికేస్తున్నాడు జైపూర్ లోని వికీపూర్ గ్రామానికి చెందిన రామచంద్ర డెబ్బై ఆరేళ్లు వచ్చినా ఇంకా పంతం వేడకుండా ఇలానే చేస్తున్నాడు జీవితం సంకనాకి తన పంతం వేడటం లేదు ఇరవై రెండేళ్ల వయసులో సీతతో రామచంద్ర వివాహం జరిగింది నలభై రెండు సంవత్సరాల క్రితం వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది ఓ రోజు రామచంద్ర కూలి పనికి వెళ్లి సాయంత్రం ఇంటికొచ్చాడు అన్నం పెట్టమని భార్యను అడిగాడు కానీ ఆమె అనారోగ్యం కారణంగా వంట చేయలేదు రామచంద్రకు అన్నం పెట్టలేకపోయింది భార్య పరిస్థితిని అర్థం చేసుకుని రామచంద్ర తినడానికి అన్నం పెట్టలేదని సీరియస్ అయి ఆమెపై అలిగాడు అప్పటి నుంచి కోపంతో అన్నం తినడం మానేశాడు అయితే కొన్నాళ్లకు కోపం తగ్గించుకొని భార్యతో మాటలు కలిపాడు ప్రస్తుతం చక్కగానే కోపరం చేసుకుంటూ అన్యోన్యంగానే ఉంటున్నారు కానీ అన్నం మాత్రం ముట్టడం లేదట అన్నం తినమని ఎంత ంత బతిమలాడినా కూడా ససేమిరా అంటున్నాడు ఇప్పటికీ భార్య సహా ఎవ్వరు చెప్పినా వినటం లేదు పుణ్యాత్ముడు రా బాబు అంటూ అందరూ ఈయనకు పెట్టి తూర్పు తిరిగి వెళ్ళిపోతున్నారు